హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రవి ఫ్రమ్ ప్రిషిషన్ అకాడమీ ఈరోజు మనము పల్లవాస్ పార్ట్ వన్ పల్లవులు గురించి చాలా ఉంది తెలుసుకోవడానికి ఇది మొదటి భాగము రెండో భాగం కూడా ఉంటుంది మొట్టమొదటిగా పొలిటికల్ పార్ట్ ఆఫ్ ది హిస్టరీ చూస్తే అర్లీ పల్లవాస్ లేటర్ పల్లవాస్ అండ్ లేటర్ పల్లవాస్ ఆఫ్ కడవ లైన్ ఇట్లా ఒక మూడు భాగాలుగా మనం విభజించవచ్చు పల్లవాలని పల్లవాసిని మూడు భాగాలు చేయచ్చు అన్నమాట తొలి పల్లవులు తర్వాత మహాపల్లవులను కూడా అంటారు లేటర్ పల్లవాసిని తర్వాత కడవా పల్లవులు సో మొదటిది రెండు వందల డెబ్బై ఐదు నుంచి ఐదు వందల డెబ్బై ఐదు వరకు సో ఈ సంవత్సరాలు మరీ స్ట్రిక్ట్గా మనము చెప్పలేము అప్రాక్సిమేట్గా అనుకోవాలి మొట్టమొదటి రాజు సింహవర్మన్ వన్ ఇది మొత్తము అర్లీ పల్లవాసు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చరిత్రలో చాలా ముఖ్యం అన్నమాట ఇవి మనము వీటి గురించి చాలా తక్కువ తెలుసుకుంటూ ఉంటాము ఎందుకంటే లిటరీ కాంట్రిబ్యూషన్స్ ఆర్ట్ ఆర్కిటెక్చర్ అంతా లేటర్ పల్లవాసు సంబంధించి మనము చూస్తుంటాం కాబట్టి ఐదు వందల డెబ్బై ఐదు నుంచి ఏడు వందల పద్దాకా సింహ విష్ణు మహేంద్రవర్మ వర్మ వన్ ఆయనే మామల్లా అంటారు మామల్లా సో చాలా ఫేమస్ ఈయన ఎందుకంటే మహాబలిపురం ఈయన పేరు మీదనే వచ్చింది మహేంద్ర వర్మన్ టూ పరమేశ్వర వర్మన్ వన్ నర్సింహ వర్మన్ టూ ఆయన్నే రాజసింహ అంటారు ఇవి రెండు బిరుదులు మనకు ముఖ్యం అన్నమాట రాజసింహ మామల్లా తర్వాత పరమేశ్వర వర్మన్ టూ ఎందుకంటే వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్లో కూడా ఈ పేర్లే వాడుతూ ఉంటారనమాట కాబట్టి ఎవరు ఎవరు అనేది మనం అసోసియేట్ చేసుకోవాలంటే తెలుసుకోవాలి ఎందుకు చాలా సంవత్సరాలు పరిపాలన చేశారు దాదాపు ఆరు వందల సంవత్సరాల పైన పరిపాలన చేశారు కాబట్టి చాలామంది రాజులు ఉంటారు వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు తర్వాతేమో లేటర్ పల్లవాస్ ఆఫ్ కడవ లైన్లో నందివర్మన్ టూ ఆయనే పల్లవర్మ పల్లవ మల్లా అంటారన్నమాట నందివర్మన్ టూని పల్లవ మల్లా మళ్ళా దంతివర్మన్ నందివర్మన్ త్రీ అపరాజిత వర్మ అంటే పరాజిత అంటే ఓడిపడు అపరాజిత అంటే ఎప్పుడు ఓడిపోలేదు అన్నట్టు ఆయన పేర్లు అట్లా ఉంది వీళ్ళు ఎక్కడి వాళ్ళు అనే దాని మీద చర్చలు ఉన్నాయి ప్రతి డైనాస్టిక్ సంబంధించి అలాగే ఉంది మనం చూసినప్పుడు విష్ణుకుండినులు ఎక్కడ వాళ్ళు ఇక్ష్వాకులు ఎక్కడ వాళ్ళు వీళ్ళ అరుజన్స్ ఏంటి మూలాలు ఏంటి అన్నప్పుడు చాలా చర్చ నడిచింది వాటిల్లో మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు ఏమంటారంటే వీళ్ళు ఆంధ్రులే మొదట తెలుగు వాళ్ళే అని చెప్పి ఆయన అంటాడు ఆయన ఏ కారణంగా ఎలా చెప్పగలుగుతున్నాడో ఐదు పాయింట్లు చెప్పాడు పురాణ పురాణాలలో వీళ్ళను ఆంధ్రులతో పాటుగా చెప్పడబ చెప్పబడింది పురాణాలలో వీళ్ళ గురించి వాళ్ళు మొట్టమొదట ఆంధ్రదేశాన్నే పరిపాలించారు సో కృష్ణా నుంచి దక్షిణ ప్రాంతం కృష్ణానది దక్షిణ ప్రాంతంలో వాళ్ళ శాసనాలు చాలా దొరికాయి అక్కడ పరిపాలించారు వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా శాంస్క్రిట్లో ఈ గుంటూరు ప్రకాశము నెల్లూరు ఈ మూడు జిల్లాలలో సాంస్క్రిట్లో ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి సాంస్క్రిట్లో అంటే మొదటి మొదటి తొలి పల్లవుల్లో సమయంలో సాంస్క్రిట్ బాగానే ఉంది కాబట్టి ఆ టైంలో వచ్చిన ఇన్స్క్రిప్షన్స్ అవి ది అర్లీ ఇన్స్క్రిప్షన్స్ వచ్చేసి మంచికల్లు మైదవోలు ఈ రెండు పల్నాడు ప్రాంతం నాటివి కాబట్టి వీళ్ళు అర్లీ ఇన్స్క్రిప్షన్స్ ఇక్కడివి కాబట్టి ఇక్కడే ఆరిజిన్ ఉంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు అని చెప్తున్నాడు తర్వాత సింహల బుక్లో ఒకటి మహావంశం అనే పుస్తకము పల్లవ బొగ్గ నియర్ కృష్ణారీ వారి గురించి ఆయన రాయడం జరిగింది సింహల పుస్తకం ఒకటి మహావంశం అనే దాంట్లో సో వీటిని అన్నింటినీ ఆధారంగా చేసుకొని ఇది చూస్తే మనకు కూడా అవును ఇల్లు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే వాళ్ళ మూలాలు ఉన్నాయి అని మనకు కూడా అనిపిస్తుంది అన్నమాట తర్వాత అర్లీ పల్లవాస్ గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం వాళ్ళ క్యాస్ట్ ఏమైండొచ్చు అనుకుంటే బ్రాహ్మణ క్షత్రియాస్ అంటే బ్రాహ్మణ బై క్యాస్ట్ క్షత్రియాస్ బై ప్రొఫెషన్ అంటే వాళ్ళు బ్రాహ్మణులైనా కానీ రాజులు కాబట్టి బ్రాహ్మణ క్షత్రియులు అనొచ్చు వాళ్ళని మనం భరద్వాజ గోత్రీయులు డిసెండెంట్స్ ఆఫ్ ద్రోణ అశ్వత్థామ సో ద్రోణాచార్యుడు ద్రోణాచార్యుడి తర్వాత అశ్వత్థామను కూడా చంపేయాలని అర్జునుడు వాళ్ళకు అంత వంశాన్ని మొత్తం నాశనం చేసేసాడని చెప్పి అనుకున్నప్పుడు లేదు అతన్ని గుండు చేస్తే సరిపోతుంది అన్నప్పుడు ఆయన వదిలేయడం జరుగుతుంది ఆయన చిరంజీవి అంటారు సో ఆయన సంతతి వాళ్ళు వీళ్ళు అర్లీ పల్లవ ఇన్స్క్రిప్షన్స్ పద్నాలుగు ఉన్నాయి అర్లీ పల్లవ ఇన్స్క్రిప్షన్స్ వాటిల్లో నాలుగు ప్రాకృతము పది సంస్కృతం అంటే మెల్లిగా ప్రాకృతం తగ్గిపోతూ వస్తుంది అర్లీ పల్లవ టైంకి సంస్కృతం కొంచెం ఉందని బాగున్నింది పీక్లో ఉన్నింది అది మనకు అర్థమే సో ఇక్కడ అంతా కూడా తమిళ్లో లేవు అర్లీ పల్లవ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా ప్రాకృత సంస్కృతంలోనే ఉన్నాయి త్రిలోచన పల్లవుడి గురించి కొంచెం తెలుసుకోవాలి ఎందుకంటే ఎక్కువ రెఫరెన్సెస్ వస్తున్నాయి తమిళ్ లిటరేచర్ కావచ్చు తెలుగు కైఫాయితీలు కావచ్చు తిక్కడ నిర్వచనోత్తర రామాయణంలో కానీ ఇక్కడ అంతా రెఫర్ అవుతున్నాడు అనమాట ఈయన త్రిలోచన పల్లవ అర్లిపల్లవా శ్లోకుడు అతను శ్రీశైలం దగ్గర అడవులు క్లియర్ చేసేసి ఫారెస్ట్ అంతా అక్కడ బ్రాహ్మణులకి అగ్రహారాలుగా లేకుంటే వేరే వాళ్ళకి దున్నుకోవడానికి ఇచ్చాడు అని ఈజ్ మోర్ మిస్టికల్ పర్సన్ అంత కొంత ఎవిడెన్సెస్ పూర్తిగా మనకి లేవు సింహవర్మ ఆ టైంలో జైన ఆచార్యుడు సింహనంది అని ఆయన లోక విభాగ అనేది రాశారన్నమాట సో అది అర్లీ పల్లవాసు గురించి కొన్ని విషయాలు సో పల్లవులు ఎక్కడ ఉండేవాళ్ళు ఈ బొమ్మలో చూడండి కృష్ణానది కింద మొట్టమొదట గుంటూరు ప్రాంతంలో ఉన్నారు కదా ఇంకా ప్రకాశం నెల్లూరు అట కింద నుంచి ఇట్లా తమిళనాడు దాకా పోతుందనమాట కావేరీ కృష్ణా కావేరీ మధ్యభాగే అనవచ్చు వీళ్ళ రూల్ చేసిన టెరిటరీని మనము ఇంతకుముందు చూసింది ఇంతకుముందు చూసిన రాజులు ఇక్ష్వాకులు విష్ణుకుండినులు ఇలాగా చాలామంది అంతా కృష్ణా గోదావరి మధ్య భాగే ఉండేటోళ్ళు అనమాట వాళ్ళు కృష్ణానదికి పైన ఎక్కువ సో వీళ్ళేమో కృష్ణానదికి కింద ఇప్పుడున్న రాయలసీమ అనుకోవచ్చు వీళ్ళ భాగం ఈ టైంలో రిలీజియన్ ఎలా ఉండేది చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి భక్తి మూమెంట్ భక్తి అంతవరకు భక్తి అనేది మొట్టమొదటి ఇక్కడే వచ్చింది అంతవరకు వైదిక అయింద హిందూ మతం ఎక్కువ ప్రచారంలో ఉండేది తర్వాత తర్వాత ఇక్ష్వాకుల కాలంలో గుళ్ళు కట్టడము అనేది జరిగింది విష్ణుకుండ నేసు వాళ్ళంతా కూడా దాన్ని ప్రమోట్ చేశారు అయితే పల్లవుల సమయానికి వచ్చేసరికి భక్తి ఉద్యమం అనేది పెద్ద స్కేల్లో జరిగింది మేజర్ రిలీజియస్ చేంజెస్ అనమాట ఈ భక్తి మూమెంట్ వలన చాలా మతపరమైన విషయాలలో చాలా మార్పులు వచ్చాయి సో ఈ భక్తి అంటే ఏంటంటే డివోషన్ టు గాడ్ ఈ భక్తి అప్పటికి ఏమైపోయిందంటే భక్తి ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ రైట్స్ అండ్ రిచువల్స్ ఈ భక్తి గొప్పది ఈ రెండింటి మధ్యలో ఏది గొప్పది వై వైదిక యాగాలు యజ్ఞాలు అవన్నీ ఉన్నాయి కదా అవి అందరూ చేయలేరు రాజులు మాత్రమే చాలా ఖర్చుతో కూడిన పనితో ఇప్పుడు తర్వాత ఏమైందంటే భక్తి మూమెంట్ అప్పుడు భక్తి ముఖ్యం నీలో ఎంత భక్తి ఉందనేది ముఖ్యం కానీ ఎంత యాగాలు చేసావు బ్రాహ్మణులకు ఎంత దానాలు చేసావు ఇది కాదు రిచ్ కానక్కర్లేదు దేవుణ్ణి చేరుకోవడానికి భక్తి ముఖ్యము అని చెప్పి కాన్సెప్ట్ మొత్తము భక్తి వైపుకి వచ్చేసింది అంటే వైదిక మతం నుంచి ఇది భక్తి బేస్డ్ అంటే శైవ వైష్ణవ ఏదైనా కానీ ఒక భక్తి అనేది ముఖ్యము భక్తి ప్రధానంగా ఉండాలా అనేది ఈ చేంజ్ అనేది మేజర్ చేంజ్ మేజర్ టర్నింగ్ పాయింట్ అనమాట రిలీజన్లో తర్వాత వీళ్ళకేమంటే వీళ్ళ ఎయిమ్స్ టు మీట్ ది ఛాలెంజెస్ పోస్ట్ బై బుద్ధిజం అండ్ జైనిజం అది కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే బుద్ధిజం జైనిజము సామాన్య ప్రజలంతా కూడా వైపు అట్రాక్ట్ అయిపోతున్నారు ఆ టైంలో హిందూయిజంని ప్రమోట్ చేయాలంటే సామాన్య ప్రజలందరికీ అనుకూలంగా ఉండే భక్తి మార్గం అనేది ఎవాల్వ్ అయింది సో శైవిజము వైష్ణవిజము ఈ భక్తి మూమెంట్లో రెండు భాగాలు సో మెయిన్ ప్రపోనెంట్స్ ఎవరు ఎవరు దీనికి మూలం దీనికి ఎవరు లీడర్స్ అనుకోవచ్చు ఈ భక్తి మూమెంట్లో అంటే ఆల్వార్స్ నాయనార్స్ ఆల్వార్స్ వచ్చి విష్ణు భక్తులు నాయనఆర్స్ వచ్చి శివభక్తులు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే క్యాస్ట్ డిస్పారిటీస్ లేవు అప్పటికున్న అంతకుముందు ఈ కుల వ్యవస్థ చాలా రిజిడ్గా తయారైపోతా వస్తుంది వచ్చింది కింద కులాల వాళ్ళకి చాలా సఫకేటింగ్ ఉంది ఇది ఒక వెంట్ వెంటౌట్ చేసుకోవడానికి లేకుంటే కింద కులంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ క్యాస్ట్లో నుంచి నందనార్ కాలతి నాయనార్ తిరుప్పన్ ఆల్వార్ వీళ్ళంతా కూడా లోయర్ క్యాస్ట్ నుంచి వచ్చిన నాయనార్స్ అండ్ ఆల్వార్స్ అనమాట సో ఇంకొక ముఖ్యమైనది ఏమంటే గుడి టెంపుల్ ఉంది కదా అది చాలా సెంట్రల్ సెంట్రిక్ అయిపోయింది అంతకుముందు టెంపుల్ సెంట్రిక్ కాదు రిలీజియన్స్ ఈ తర్వాత భక్తి మూమెంట్ తర్వాత టెంపుల్ సెంట్రిక్ టెంపుల్ ఇంపార్టెన్స్ పెరిగింది అలాగే ఇంకా శైవిజం వైష్ణవిజం రెండుటి గురించి మనము తెలుసుకున్నాము సో లార్డ్ శివాని వాళ్ళు శైవిజంలో శివుడు ఆ తర్వాత నాయనార్స్ నాయన్ మార్స్ అని కూడా అంటారు అది గుర్తుపెట్టుకోండి సిక్స్టీ త్రీ నాయనార్స్ ఉన్నారనమాట అరవై మూడు మంది ఉన్నారు వాళ్ళల్లో ఒక ముగ్గురు స్త్రీలు కూడా ఉన్నారు మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి తిరువ తిరున స్వార్ ఒక ఆయన తిరుజ్ఞన సంబంధార్ ఒక ఆయన సుందరార్ తర్వాత మణిక సాగర్ ఈ పేర్లు కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఈ తమిళ్ యాక్సెంట్లో ఉన్న పేర్లు ఇవి కొంచెం వేరేగా కూడా మీరు చదివిండొచ్చు ఇంకా హైమ్స్ విషయానికి వస్తే ముఖ్యమైనది వచ్చి తీవ్రం మొదటి ముగ్గురు ఇక్కడ చెప్పాను కదా ఆ ముగ్గురు రాసిండేది వచ్చి తీవ్రంలో ఉంది మణికవ సాగర్ వచ్చేసి తిరువసంగం తిరువసాగం అనేది రాసాడనమాట దాంట్లో ఉంటాయి అవి సో డివో ఇది మెయిన్గా తిరువసాగం అనేది డివోషనల్ ఇప్పటికి కూడా పాడుతూ ఉంటారు ఆ పాటలన్నీ ఇప్పుడు కూడా సీడీలు రికార్డ్ చేస్తూనే ఉంటారు అవి మనం వినచ్చు ఉమెన్ సైన్స్ కూడా ఉన్నారనమాట కరెక్ట్ కాల్ అమ్మయ్యార్ ఆమె చాలా ముఖ్యం ఉమెన్ సైన్స్లో కరెక్ట్ కాల్ అమ్మయ్యార్ ముగ్గురు ఉన్నారని చెప్పాను కదా ఇంకా వేరే సెక్స్ కూడా ఉన్నాయి కాలముకాస్ పశుపతాస్ ఇట్లాంటి కొంత డీవియేషన్ కూడా ఉందన్నమాట ఈ సెక్ట్స్ ఉన్నాయి కొన్ని సైవిజంలో ఈ ఆల్వార్స్ నాయనార్స్ ఎలా చూడండి ఇది ఆల్వార్స్ ఇట్లా పన్నెండు మంది ఉన్నారు దానిలలో ఒక లేడీది కూడా మనం ఇక్కడ చూడచ్చు అండాల్ తర్వాత ఇట్లా ఆల్వార్స్ అంటే ఎక్కువ శివుడు ఈ ఈ కళలో వచ్చినట్టు ఈ కథలు ఇవన్నీ కూడా మనము చూస్తామన్నమాట నాయనార్స్లో ఈ ఆల్వార్స్ వచ్చి మెయిన్గా ఈ వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ఆల్వార్స్కి చాలా ఇంపార్టెంట్ తిరుపతి తర్వాత ఈ గరుడు హనుమంతుడు ఇవి చూడండి ఈ రకంగా ఉంటారనమాట వాళ్ళు ఎక్కువ వాటి చూ వాటి చుట్టూ ఉంటాయి వాళ్ళవి తర్వాత ఈ నాయనార్స్ విషయానికి వస్తే మనకు తెలియదు జనరల్గా కన్నప్ప కూడా చాలా ఇంపార్టెంట్ నాయనార్స్లో ఒక ఆయన నాయనార్స్ అని తెలియదు కానీ భక్త కన్నప్పగా మనం మన ప్రాంతంలో బాగా ఫేమస్ ఇతను కంట్లో నుంచి రక్తం వస్తా అంటే శివుడికి ఈయన అది ఒక కన్ను పెడతాడు ఇంకో కన్నులో వస్తే అది అది ఐడెంటిఫై చేసుకోవాలని ఒక కాలుతో ఇంకో కన్ను పెడతాడు అక్కడ కాలు పెట్టాడు కదా అని కాదు అతని భక్తి కన్ను తీసి ఇచ్చేస్తున్నాడు శివుడికి అది అనమాట చాలా ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ప్రాణాన్నే వదిలేసే స్థాయిలో ఈ నాయనార్స్వి ఎక్కువ ఉంటాయి తర్వాత వైష్ణవిజయం ఎలా ఉండేది విజయం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా సో లార్డ్ విష్ణుకు సంబంధించి ఈ వైష్ణవేట్స్ అజవార్స్ అంటారు ఆల్వార్స్ అంటారు స్పెల్లింగ్లో ఏఎల్ డబ్ల్యూ కూడా వస్తుంది సో వాళ్ళు వైష్ణవిజం ప్రీచ్ చేశారు ట్వెల్వ్ ఆల్వార్స్ పన్నెండు మంది ఉన్నారు ఆల్వార్స్ సో వాళ్ళల్లో పోయగాయ్ అల్వార్ పే ఆల్వార్ భూతాద్ ఆల్వార్ తిరుమంగై ఆల్వార్ ఇల్లు చాలా ముఖ్యమైన వాళ్ళు మొట్టమొదటి చెప్పిన ముగ్గురు వచ్చేసి నాన్ ముగన్ తిరువాంతత్తి అనేది కంపోజ్ చేశారు వాళ్ళల్లో పన్నెండు మందిలో వచ్చి ఆండాల్ ఆండాల్ చాలా ముఖ్యమైనది ఆమె ఆండాల్ ఆమె తిరుప్పావై మనము తిరుప్పావై చాలామంది వినే ఉంటారు చిన్న జీఆర్ స్వామి దీని మీద ఎక్కువ చెప్తూ ఉంటారు తిరుప్పావయ్య గురించి సో ఇంకొకటి కూడా ఆమె రాసినది నచిఆర్ తిరుమోజీ సో తిరుప్పావై అనేది చాలా చాలా ముఖ్యమైన కాంట్రిబ్యూషను ఆండ్ ఆల్ది సో హైమ్స్ ఆఫ్ ఆల్వార్స్ హ్యావ్ బీన్ కంపోజ్డ్ ఇన్ టు నలయిర దివ్య ప్రబంధం దివ్య ప్రబంధం అనే దాంట్లో దివ్య ప్రబంధం ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పేరు అనమాట దివ్య ప్రబంధంలో ఈ ఆల్వార్స్ అన్నీ ఉంటాయి తర్వాత ఇంకా బుద్ధిజం గురించి వస్తే పల్లవ రాజు ఈయన ఒక ఆయన గురించి మనము సెవెన్ సెన్స్ సినిమాలో కూడా మనము చూసాము సో చైనీస్ బుద్ధిస్ట్ స్కాలర్ హున్ సాంగ్ ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ బుద్ధిజం గురించి ఆయన రికార్డ్ చేశారు ఈయన బోధిధమ్మ బోధిధర్మ అని ఆయన ఉన్నాడు బోధిధర్మ ఈయన ఏం చేశాడంటే చైనాకి వెళ్ళాడు అక్కడ ఏదో పెద్ద జబ్బు వస్తుంది అంటే ఒక మహమ్మారి ఇప్పుడు కరోనా లాగా అప్పుడు ఏదో పెద్ద జబ్బు అక్కడ వస్తే వైరస్ బేస్డ్ ఇతను దాన్ని క్యూర్ చేశాడు ఈ మూలిక వైద్యంతో కానీ అక్కడ వాళ్ళు అక్కడే ఉంచేసుకున్నారు అతన్ని ఇక్కడే ఉండిపో అని చెప్పారు సో దాని మీద మనం సెవెన్ సెన్ సినిమాలో కూడా చూడొచ్చు సో ఇది ఈ బోధిధర్మ సన్ ఆఫ్ పల్లవ కింగ్ అనమాట అతను ఒక పల్లవ యువరాజు చాన్ బుద్ధిజం ఫౌండరు ట్రావెల్ టు క్యాంటన్ ఇన్ చైనా ఫైవ్ ట్వంటీ సిఈలో వెళ్ళాడు ఆయన మానిస్క్రిప్ట్స్ అవన్నీ కూడా ఇప్పుడు కూడా షావలిన్ టెంపుల్లో చూడొచ్చు అనమాట మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు కింగ్ ఫూ లేకుంటే జూడో ఇవన్నీ మనం వింటుంటాం కదా మార్షల్ ఆర్ట్స్ చైనాలో పుట్టే అనుకుంటాము కానీ దానికంతా బోధి ధర్మ అనే ఆయన అయితే హిస్టారిక్ ఫిగర్స్ అని చెప్పలేము కొంత మిథికల్ కూడా ఉంటాయి వీటిల్లో కొంత మిస్టరీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది సో జైనిజం విషయానికి వస్తే మహేంద్ర వర్మ హి వాస్ ది ఓన్లీ కింగ్ హూ ఫాలోడ్ జైనిజం జైనిజంకి సంబంధించి మహేంద్ర వర్మ మాత్రమే ఫాలో అయ్యాడు తర్వాత కూడా ఆయన్ని మళ్ళీ కన్వర్ట్ చేసారు అప్పార్స్ సైవిజంలోకి కాబట్టి జైనిజం గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఎక్కువ లేదు పల్లవాల సమయంలో బుద్ధిజం కొంత ఉంది అది కూడా ఇక్కడ కాదు ఆయన ఎక్కడో చైనాకి వెళ్ళిపోవడం లేకుంటే ఒక చైనా విజిటర్ రావడం సో సామాన్య ప్రజలలో రాజుల్లో దానికి ఉన్న ఆదరణ చాలా తక్కువ అని చెప్పచ్చు సో ఇంకా సొసైటీ గురించి తెలుసుకున్నాం అప్పుడు సామాజిక పరిస్థితులు ఎలా ఉండేటివి అంటే క్యాస్ట్ విషయానికి వస్తే చాలా డీటెయిల్డ్గా మనకు దానికి తెలిసిన విషయాలు తెలుసుకున్నాము ఫోర్ ఫోల్డ్ చాతుర్వర్ణ వ్యవస్థ అనేది అయితే ఉంది సబ్ క్యాస్ట్ ఆల్సో ఎగ్జిస్టెడ్ ఈ ఆక్యుపేషన్ బట్టి మళ్ళా కమ్మరి కుమ్మరి మరి ఆచారులు ఇట్లా మల్టిపుల్ ఉంటారు కదా వడ్రంగులు ఇలాంటివి ఎన్నో వాళ్ళ వాళ్ళ వాళ్ళు చేసే పనిని బట్టి కులాలు సబ్ క్యాస్ట్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా రిజిడిటీ పెరిగిందనమాట సో న్యాచురల్గా బ్రాహ్మిన్స్ చాలా పై స్థానంలో ఉన్నారు అలాగే గవర్నమెంట్లో కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు అప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ మినిస్టర్స్ అలాగా తర్వాత సపరేట్ ప్లేస్లో ఉండేటోళ్ళు బ్రాహ్మణ అగ్రహారాలు అనే లేకుంటే వాళ్ళు బ్రాహ్మణులు అనే వాళ్ళ ఉండే ప్రదేశమే వేరుగా ఉండేది అగ్రహారాలు ఉంటాయి వాళ్ళ గ్రాండ్స్ ఇచ్చేటోళ్ళు బాగా బ్రాహ్మణ దేయాస్ అంటారనమాట వాళ్ళని బ్రహ్మదేయాస్ సో బ్రాహ్మదేయాలు ఇచ్చి వాళ్ళకి ఎంతో హెల్ప్ చేశారు రాజులు ఆ టైంలో క్షత్రియాస్ రూలింగ్ క్లాసు వాళ్ళు వారియర్సు వాళ్ళు ఇంకా కూడా టెంపుల్స్కి వాటికి కూడా ఎంతో బ్రాహ్మణ్కి టెంపుల్స్కి క్షత్రియాస్ చాలా దాన ధర్మాలు చేసేటోళ్ళు ఈ వైశ్యాస్ వచ్చి అగ్రికల్చర్ మనం ఇప్పుడు రైతులు అనుకుంటున్నాం కదా అప్పుడు జమీందారులు అనుకోవచ్చు వీళ్ళు జ వైశ్యస్ వైశ్యాస్ వచ్చి అగ్రికల్చర్ మీద వ్యవసాయము మీద ఎక్కువ ఉన్నారు అది మీరు గుర్తుపెట్టుకోండి వైశ్యస్ అంటే ట్రేడింగ్ ఒకటే అనుకుంటాం ఇప్పుడు అప్పుడు అగ్రికల్చర్ మొత్తం విలేజెస్టోళ్ళు ట్రేడ్ కూడా అనమాట ఇది మొత్తం ఎకానమీకి సంబంధించిన విషయాలన్నీ కూడా వైశ్యస్కి ఉంటాయి వాళ్ళు ఇంకా కూడా మఠాలకి చౌల్ట్రీస్కి వాటికంతా చేయడము పూర్ పీపుల్కి ఇవ్వడము ఇలాంటివి కూడా చేసినట్టు కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి సూద్రాసు లాస్ట్ ప్లేస్లో ఉన్నారు లో గ్రేడ్ దే ఆర్ సర్వెంట్స్ కాకపోతే కొంతమంది ఇంకా సెయింట్స్ రిలీజియస్ సెయింట్స్ కావడము అలాంటివి డివోషనల్ సైడ్ వెళ్ళడము చూసాము పులయార్ చండాలాస్ ఇట్లా వేరే పేర్లతో కూడా వాళ్ళని పిలవడం జరిగేది ఇంకా స్టేటస్ ఆఫ్ ఉమెన్ అప్పుడు స్త్రీలకు ఉన్న స్థానం ఎలాంటిది అంటే మనం రెండుగా దీంట్లో చూస్తే నోబుల్ క్లాస్ అంటే రాయల్ రిచ్ ఫ్యామిలీస్లో ఎలా ఉండేదంటే మంచి స్టేటస్ ఉండేది వాళ్ళకి ప్రాపర్టీ రైట్స్ కూడా ఉండేటివి చాస్టిటీ చాలా అన్నమాట వాళ్ళు అంటే ప్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు రిలేషన్స్లో పాతివృత్యము ఇట్లాంటివి అది ఒక నోబల్ లాగా అప్పుడు గమనించేటో అప్పుడు భావించేటోళ్ళు దే రిమైండ్ పైయర్స్ అండ్ రిలీజియస్ లిబరల్ డొనేషన్స్ కూడా ఇచ్చినట్టుగా ఈ రాయల్ ఉమెన్ గురించి మనకు తెలుస్తుంది ఇంకా వేరే ఇంకా మిడిల్ క్లాసు లోయర్ స్ట్రాటాకి వచ్చామంటే వాళ్ళు బాగా పని చేసేటోళ్ళు అంటే ఇంటి పనే కాదు అందరిలాగా స్పిన్నింగ్ కానీ వీవింగ్ కానీ ఇంకా వేరే లైవ్లీహుడ్కి సంబంధించిన పనులన్నీ వాళ్ళు చేస్తున్నట్లు వ్యవసాయ పనులు కానీ చేస్తున్నట్టు తెలుస్తుంది సో టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంకా కూడా మ్యూజిక్ డ్యాన్స్ ఇలాంటి వాటిల్లో కూడా బాగా వాళ్ళు ఉండేటోళ్ళు అట్లే టెంపుల్స్లో కూడా డ్యాన్స్ చేసేటోళ్ళు సో ఈ రకంగా వాళ్ళు స్త్రీలు ఈ కొంత మిడిల్ అండ్ లోయర్ స్టేట ఉమెన్ ఇలా ఉండేదనమాట వాళ్ళ పరిస్థితి ఇంకా మ్యారేజ్ ఫుడ్ డ్రెస్ కల్చరు ఎలా ఉండేవి అంటే చాలా షో అండ్ పాంప్ పెళ్ళిళ్ళల్లో చాలా పెద్ద స్కేల్లో చేసుకునేటోళ్ళు పాలిగమి ఉండేది క్షత్రియులు బ్రాహ్మణులలో బహుభార్యత్వం అని మనకు తెలుస్తుంది ఈ వేదిక్ మ్యారేజ్ అనులోమ ప్రతిలోమ అవన్నీ కూడా అక్కడ జరిగినట్టుగా మనం చూడచ్చు తర్వాత ఫుడ్ విషయానికి వస్తే అప్పుడు కూడా బియ్యం అంటే అన్నమే ప్రధానమైంది స్టేపుల్ ఫుడ్ ఎప్పటి నుంచినో ఈ ప్రాంతం వాళ్ళందరికీ కూడా స్టేపుల్ ఫుడ్ రైస్ అనమాట సో ఇంకా పాలు మరి పెరుగు వెన్న ఇవన్నీ కూడా తీసుకున్నట్టు అంటే డైరీ ప్రోడక్ట్స్ కూడా బాగానే కన్జ్యూమ్ చేసేటోళ్ళు ఇంకా డ్రెస్సు ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఉం బాగానే ఉండేటువంటి ఎక్కువగా కాటన్ డ్రెస్సెస్ ఇవన్నీ రిచ్ పీపుల్ సిల్క్ వాడేవాళ్ళు కామన్ పీపుల్ కాటన్ వాడేవాళ్ళు అనమాట అంటే మ ఇప్పటికి కూడా చూడొచ్చు ఇంకా మరి కాంచీపురం పట్టు చీరలు ఇప్పటికీ ఫేమస్ ఉన్నాయి అప్పుడు కూడా అవి చాలా ఫేమస్ ఉన్నాయి అప్పుడు బాగా ఉన్నోళ్ళు పట్టు వస్త్రాలు ధరించేటోళ్ళు అన్నమాట తర్వాత స్కల్ప్చర్స్ అంటే అక్కడ అప్పుడు శిల్పాలను బట్టి చూస్తే కూడా ఎన్ని రకాలుగా ఆర్నమెంట్స్ వేసుకున్నారు ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ నెక్లెస్లు యాంక్లెట్స్ అంటే కాళ్ళకేసుకునేవి కడియాలు సో ఎన్నో రకాల ఆర్నమెంట్స్ ఆ స్త్రీలు వాడినట్టుగా మనము శిల్పాలను చూసి చిత్రాలను చూసి పెయింటింగ్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట వాళ్ళ సమయంలోని విద్యా వ్యవస్థ ఎలా ఉండేది అని చూస్తే సో శాంస్క్రిట్కి బాగా ఎక్కువ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంపార్టెన్స్ ఇచ్చాయి సో అవి మట్స్ టెంపుల్స్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ సెంటర్స్ లాగా ఎవాల్వ్ అయినాయి అనమాట అప్పుడు టెంపుల్ అనేది చాలా సెంటర్ ఉండేది ఎడ్యుకేషన్ కావచ్చు కల్చర్ కానీ మరి కొన్ని కొన్ని చాలా ల్యాండ్ కూడా వాళ్ళకు ఉండేది అగ్రికల్చర్ చేసేటోళ్ళు వాళ్ళు ట్రేడ్ కూడా చేసినట్టు రాజుకి రిప్రజెంట్ చేసినట్టు తెలుస్తుంది సో సిటీ సిటీస్ వర్ బేస్డ్ ఆన్ టెంపుల్స్ అనమాట టెంపుల్ సిటీస్ అంటారు ఇప్పుడు కాంచి తిరుపతి ఇవన్నీ కూడా టెంపుల్ సిటీస్ సో టెంపుల్ బేస్డ్ సిటీస్ అనేటివి ఎవాల్వ్ అయినాయి అప్పుడు అక్కడే ఎడ్యుకేషనల్ సెంటర్స్ కూడా అనమాట అవి ఇప్పుడు కింగ్స్ అండ్ నోబల్స్ వీళ్ళంతా ఏమంటే ల్యాండ్ గ్రాంట్స్ చేశారు ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కాంచీపురం ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేసు సో కాంచీపురం మేజర్ హబ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బుద్ధిస్టులకి జైన్స్ కూడా అక్కడ కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేటివి అదే చైనీస్ ట్రావెలరు హుయెన్ సాంగ్ బుద్ధిస్ట్ స్కాలర్ ధర్మపాల వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి కొన్ని విషయాలు తెలుసుకున్నట్టు స్టడీ చేసినట్టు తెలుస్తుంది అది కడిగాయి బుద్ధిస్ట్ ఇన్స్టిట్యూషన్లో తర్వాత లిటరేచరు గ్రామరు ఆస్ట్రాలజీ మెడిసిన్ పెయింటింగ్ ఇవన్నీ నేర్పిస్తారన్నమాట అప్పుడు సో ఇప్పుడు మనము బిఎల్ లేకంటే లేకుంటే ఆస్ట్రాలజీ లేకుంటే ఎంబీబీఎస్ మనం ఇప్పుడు చేస్తాం కదా అలాగా వాళ్ళకప్పుడు ఇవన్నీ కూడా అప్పుడు ఎడ్యుకేషన్లో సిలబస్లో ఉండేది ఇంకా భాష విషయానికి వస్తే ఏ భాష ఎక్కువ ఉండేది అఫీషియల్ లాంగ్వేజ్ ఏది అంటే మొదట సాంస్క్రిట్ తర్వాత ప్రాకృత్ అనమాట సో ఈ లిపి ఫస్ట్ బ్రాహ్మీ లిపిలో ఉండేటివి తర్వాత పల్లవ స్క్రిప్ట్ అనేది వచ్చింది మళ్ళీ గ్రంథా స్క్రిప్ట్ గ్రంథ ఇది లాస్ట్కి వచ్చేసరికి లిపిలో ఎక్కువ శాసనాలు అన్ని మనం చూడొచ్చు సో ఇన్స్క్రిప్షన్స్ కాయిన్స్ విషయానికి వస్తే అర్లీ అంటే మొట్టమొదట శాంస్క్రిట్లో ఒంగోడు గ్రాంట్ ఆఫ్ సింహవర్మ మందిగ పట్టు బై విచిత్ర చిత్త ఇవన్నీ కూడా మనం సాంస్క్రిట్లో చూడొచ్చు కానీ తర్వాత తర్వాత వచ్చేసరికి ప్రాకృతిలోకి వెళ్ళిపోయే కొన్ని ఉన్నాయి లైక్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ మైదవోలు హిరహల్దగల్లి ఆఫ్ శివస్కందవర్మ తర్వాత చారుదేవి గ్రాంట్ ఇన్స్క్రిప్షన్సు ఇవన్నీ కూడా మనము ప్రాకృతంలో చూడొచ్చు అనమాట ఇన్స్క్రిప్షన్సు అయితే ఇంకా లేటర్ స్టేజెస్కి వస్తే ప్రాకృతం వెళ్ళిపోతుంది తమిళ వచ్చేస్తుంది దాని ప్లేస్లో సో శాన్స్క్రిట్ తమిళ్ సో పికారా ఓంగోడు మాంగళూర్ విలవెట్టి ఆ ఇన్స్క్రిప్షన్స్ దానికి సంబంధించినటివి వాళ్ళు ఇంకా కూడా కొన్ని కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఏమి కొంత తమిళ్ వర్డ్స్ ఉండేటివి కొన్ని శాన్స్క్రిట్ ఉండేటివి రెండు కలిపి ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట తొట్టం పట్టాట్టల్ తర్వాత ఉదేందియం ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్నిటిలో కూడా రెండు కంబైన్ చేసి సంస్క్రిట్ తమిళ్ రెండు కంబైన్ చేసి కూడా ఉన్నాయి సో ఈ కాయిన్స్ విషయానికి వస్తే కాయిన్స్లో ఎక్కువ బొమ్మలు ఉంటాయి కానీ ఈ రాసినట్టుగా ఎక్కువ లేదనమాట ఉన్న చోటంతా గ్రంథాలిపి వాడడం జరిగింది ఇంకా సాంస్క్రిట్ కాంచీపురం సెంటర్ అయితే తమిళ్ లిటరేచర్కి మధురై అయిందనమాట లిటరేచరు సంబంధంగా తర్వాత ఈ ఎడ్యుకేషన్ మొత్తము సాంస్క్రిట్లో ఉండేది కామన్ లాంగ్వేజ్ వచ్చేసి మొదట ప్రాకృతి ఉండి తర్వాత తర్వాత తమిళ్ రావడం జరిగింది సో ఇంకా లిటరేచర్ లిటరేచర్లో భారవి కిరాతార్జనీయం దండి దశకుమార చరిత్రం ఇవి ఇంకొకటి కూడా రాశారైనా అవంతి సుందరి కథాసార అవంతి సుందరి గురించి ఒక కథా కథాసార అనమాట దశకుమార చరిత్ర ఈ రెండు దండిని రాశాడు సో భారవి కిరాతార్జునీయం రాశారు సో భారవి దండి సో మహేంద్రవర్మన్ వన్ ఆయన కూడా ఒక కవి ఆయన కూడా మహేంద్ర వర్మన్ వన్ సాంస్క్రిట్ ప్లే మట్ట విలాస ప్రహసనం మహేంద్ర వర్మ వన్ ఈ ముగ్గురు పేర్లు మనము గుర్తుపెట్టుకోవాలి ఈ ముగ్గురు పేర్లు చాలా ముఖ్యము సాంస్క్రిట్కి సంబంధించి వీళ్ళు ముగ్గురు సో తమిళ్ లిటరేచరు చాలా ఉంది దీంట్లో వైష్ణవేటు సైవేటు లిటరేచర్స్ ఉన్నాయి పన్నెండు మంది ఆల్వార్స్ గురించి మనం మాట్లాడుకున్న వాళ్ళు చాలా లిటరేచర్ కాంట్రిబ్యూట్ చేశారు ఈ దివ్య ప్రబంధం గురించి కూడా చెప్పాను ఇంతకుముందు నల్లైరా దివ్య ప్రబంధం ఇవి ఆల్వార్సు చేసిన కాంట్రిబ్యూషన్ అనమాట పెరిదేవనార్ ఈయన పెరిదేవనార్ అని ఆయన ఈ మహాభారతాన్ని భారత వేంబా అనే దాంట్లోకి ట్రాన్స్లేట్ చేశారు ఆయన నందివర్మన్ టూ ఆయన ప్యాటర్న్ అనమాట ఆయన నందివర్మన్ టూ ఎంతో సహాయం చేశారు ఈయనకి సో పెరిదేవనార్ అది తమిళ్ లిటరేచర్ సంబంధించి థౌసండ్ వర్సెస్ ఆఫ్ నమ్మాల్వార్ తిరువైమోలి అనేది నమ్మల్వార్ సంబంధించి వెయ్యి వర్సెస్ ఉన్నాయి దాంట్లో డివోషనల్ సాంగ్స్ ఆఫ్ ఆండాల్ ఇది కూడా తిరుప్పావై చాలా ఫేమస్ అయింది ఇవన్నీ వైష్ణవేట్ ఇది కొంతవరకు సెక్యులర్ అని కూడా అనుకోవచ్చు కాకపోతే కృష్ణుడు అవంతా ఉండడం వల్ల వైష్ణవేట్ కింద కూడా మనం కొంతవరకు కన్సిడర్ చేయొచ్చు లిటరేచరు సో సైవేట్ అండ్ జైన్ లిటరేచర్ గురించి వస్తే ఇంట్లో ముఖ్యంగా అప్పార్ సంబంధార్ సుందరార్ వీళ్ళు ముగ్గురు కలిసి కరైక్కాల్ అమ్మాల్ ఆమె లేడీ ఆమె ఆ తర్వాత అయ్యడిగాల్ కథవరం కరోన్ ఇల్లంతా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్సు ఈ తమిళ్ షైవేట్ లిటరేచర్కి తీవ్రం సో నాయనార్సు తీవ్రం అని రాశారు ఇట్లాంటి గుర్తుపెట్టుకుంటే చాలు ఇంత డీటెయిల్స్ మనకి గుర్తున్నా గుర్తుండోకుండా జస్ట్ తెలుసుకొని ఈ తీవ్రం అనేది బాగా గుర్తుపెట్టుకోండి నాయనార్సు మణిక వాచకార్ అని ఆయన తిరువాచకం అనేది ఉంది వీళ్ళ తమిళ్ సైవేట్ లిటరేచరు సో తిరుక్కువయ్యార్ ఆయన కూడా కన్వెన్షనల్ అహం అనే దాంట్లో కాంట్రిబ్యూట్ చేశారు జైన్ లిటరేచర్ విషయానికి వస్తే తిరుతక్క తేవరా ఆయనది చింతామణి ఒకటి ఉంది చూలామణి బై తులుమోలి తెవార్ ఇంకా సెక్యులర్ లిటరేచర్ నంది కళాంతుపాకం అది నందివర్మన్ గురించి రాసిందనమాట ఇంకా కూడా ఏన్షియంట్ రూలర్స్ గురించి చీర చోళ పాండ్య పల్లవ గురించి రాసిన సాహిత్యం అనేది అప్పుడు దొరుకుతుంది పెరుంగత్తాయి కొంగువేలియర్ వీళ్ళంతా కూడా గునాడ్ ఆయన ఈతను చాలా ముఖ్యం మనం గుర్తుపెట్టుకోవాలి పెరుంగత్త ఆఫ్ కొంగువేల్ ఆయన వచ్చేసి గునాడ్జుడి బృహత్ కథని తమిళ్లో ప్రా ప్రాకృతిలో ఉన్నదాన్ని తమిళ్లో రాయడం ఈ గునాడ్జుడి బృహత్ కథ మిస్ అయిపోతున్న తర్వాత మనకు దొరకలే దొరకడం లేదు అవన్నీ కూడా వేరే వేరే వాళ్ళు దీని మీద రాసిండే వాటిని చూసే తెలుసుకోవాల్సి వస్తుంది అలాగ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన గుణార్జుడి బృహత్ కథ తమిళ్ వర్షను తమిళ్ ట్రాన్స్లేషను లేకుంటే దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని తమిళ్లో రాసిండేది పెరుగథాయే అంటే పెరుగు అంటే పెద్ద కథాయ్ అంటే కథ అంటే బృహత్ కథ తర్వాత గ్రమాటికల్ వర్క్స్ అన్నీ జరిగాయి తర్వాత అవన్నీ కూడా దండి అలంకారం అనేది చాలా ముఖ్యమైనది వాటిల్లో ఇంకా పెరిద్ దేవనార్ అని ఆయన మహాభారతాన్ని తర్వాత చెప్పాను కదా భారత్ వేంబ సో నందివర్మన్ టూ సో ఈ భారత్ వేంబ ఒకటి దండి అలంకారం ఒకటి సెక్యులర్ లిటరేచర్లో తర్వాత ఈ గుణార్జుడి బృహత్ కథకి ట్రాన్స్లేషను పెరుగుతాయి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సాహిత్యం అనమాట సో చాలా విషయాలు తెలుసుకున్నాము ఇవన్నీ కూడా నోటుకొచ్చేయాలని లేదు కొంచెం తమిళ్ లిటరేచరు అది కొంచెం కష్టము ఆ పేర్లు గుర్తుపెట్టుకోవడం కానీ కొన్ని ఎక్స్పోజ్ అయితే తర్వాత నేను క క్వశ్చన్ ఆన్సర్ రూపంలో చెప్తాను అప్పుడు ఏవి ముఖ్యమైనటువో అవి మాత్రమే మీరు రిమెంబర్ చేసుకోవడానికి ఉంటుంది ఇంతసేపు విన్నందుకు థ్యాంక్ యూ విల్ మీట్ అగైన్ ఫర్ ది నెక్స్ట్ పార్ట్ టిల్ సచ్ టైమ్ బాయ్ బాయ్